మీ ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండాలనుకుంటారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నడుం బిగించారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బండి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని లేఖలో కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వల్ల గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని, ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి పనిచేస్తున్న దాదాపు 20,000 మంది హ్యాండ్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని పేర్కొన్నారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారని, కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు కనీస స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములపై, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించిందని బండి ఆరోపించారు. ఆ తర్వాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్స్ ఇచ్చి చిన్న యజమానులను ఆసాములుగా, కూలీలుగా మార్చిందని విమర్శించారు. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు ప్రభుత్వం నుంచి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు 270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బులు లేక, కొత్త ఆర్డర్స్ లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లిచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.